లక్ష్మీ పార్వతి ఎవరు అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ భార్య ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉంది. ఎన్టీఆర్ పతనానికి ఎన్టీఆర్కు ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబుకు వైరం రావడానికి ఈమె కారణమంటారు అందరు. నిజంగా ఏం జరిగింది? అసలు లక్ష్మీ పార్వతి ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది? ఆమె స్టోరీ మీద ఓ లుక్ వేద్దాం. నందమూరి లక్ష్మీ పార్వతి, ఈ పేరంటే తెలియని వారుండరు. ఈమె తెనాలిలో 1962 ఆగస్టు 10 జన్మించింది. ఆమె తండ్రి కమ్యూనిస్టు భావజాలం గల వ్యక్తి. అయితే చిన్నప్పటి నుండి చదువంటే బాగా ఆసక్తి ఉన్న లక్ష్మీ పార్వతిని 9 సంవత్సరాల నుండి హరికథ కళాకారుడు వీరగ్రంథం సుబ్బారావు చేరదీశారు. ఆమెకు సంస్కృత భాష మీద పట్టు చూసి ఆమెను బాగా చదివించాడు. ఆమె డిగ్రీ వరకు చదివింది, ఆ తర్వాత ఎంఏ చదివింది, తర్వాత కొన్ని రోజులు లెక్చరర్గా పనిచేసింది. వీరగ్రంథం సుబ్బారావు లక్ష్మీ పార్వతి జీవితంలో ఈయన కీలకం. చిన్నపిల్లగా ఉన్న లక్ష్మీ పార్వతిని 9 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి చేరదీశాడు. ఆమెకు హరికథలు నేర్పించాడు, చదువు కూడా చెప్పించాడు. ప్రత్యేకంగా సంస్కృత భాష మీద పట్టు ఉండడంతో సంస్కృతంలో చదివించాడు. ఈయన ఆధ్వర్యంలో ఆమె ఎంఏ వరకు చదివింది. తర్వాత వీరగ్రంథం సుబ్బారావును వివాహం చేసుకోవాలని లేదంటే చనిపోతానని ఒత్తిడి తెచ్చిందట. చేసేదేమీ లేక తండ్రి గురువు స్థానంలో ఉన్నా, అప్పటికే పెళ్లి అయ్యి భార్య 4 పిల్లలు ఉన్నా సుబ్బారావు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడట. కానీ దీనిపై లక్ష్మీపార్వతి ఇష్టపూర్వకంగా చేసుకోలేదని, ఒత్తిడి పెట్టి అచేతన స్టేజీలో ఉన్న తనను వివాహం చేసుకున్నాడని అంటుంది. ఎవరి వాదన నిజమో దేవుడికే తెలియాలి. ఇక వారి పెళ్లి తర్వాత వారికి ఒక అబ్బాయి పుట్టాడు. తన పేరు వీరగ్రంథం కోటేశ్వరరావు. అతను మంచి పేరున్న డాక్టర్గా స్థిరపడ్డాడు. అయితే తల్లితో విడాకుల తర్వాత కనిపించిన సుబ్బారావును ఒక్కసారి కూడా కొడుకు చూడడం గానీ మాట్లాడడం గానీ చేయలేదట. దీనితో సుబ్బారావు తన సన్నిహితుల దగ్గర చాలా తీవ్రంగా బాధపడేవారు. ఎన్టీఆర్తో పరిచయం, వివాహం. 1982 ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ప్రచారానికి ఎక్కువగా కళలను వాడేవారట. అందులో భాగంగానే తెనాలికి చెందిన ప్రముఖ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు వీరగ్రంథం సుబ్బారావును ప్రచారం చేయమని అడిగారట. కళాకారుడు సీఎం అయితే కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో సుబ్బారావు లక్ష్మీపార్వతి బృందం కూడా ప్రచారాలు చేసేవారట. అలా లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్కు పరిచయం ఏర్పడింది. తర్వాత లక్ష్మీపార్వతి ఎంఫిల్ చేయాలని నిశ్చయించుకుంది. దీనికి సుబ్బారావు మొదట్లో అంగీకరించలేదు, తర్వాత ఒప్పుకున్నాడట. ఆ సమయంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నట్లు లక్ష్మీపార్వతి నిర్ణయించుకుందట. దానికి వీరగ్రంథం సుబ్బారావు కూడా ఓకే చెప్పాడు. అప్పటికే భార్య చనిపోయి కుటుంబ సభ్యులు చూసుకోక ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ అచేతన స్థితిలో ఉన్నా నా జీవిత చరిత్ర ఎందుకని వారించారట. కానీ ఒప్పించి 1987 రామారావు ఇంట్లోనే నివసించే అవకాశాన్ని కొట్టేసింది లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ను ఒప్పించి కథ రాస్తున్న తరుణంలో ఎన్టీఆర్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో 60 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ పెళ్లికి అంగీకరించారట. భర్తకు ఈ విషయం తెలియగానే తనకు తాను ఏమీ చేయలేని పరిస్థితి కనుక విడాకులకు అంగీకరించారు. అలా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకుని 1993 అంటే మర్నాడు సెప్టెంబర్ 11 తిరుపతిలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. అయితే దీన్ని ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవరూ ఇష్టపడలేదట. దీంతో ఎన్టీఆర్కు కుటుంబీకులకు కాస్త వైరం ఏర్పడింది. ఇక్కడే పార్టీ వ్యవహారాల్లో కీలకం. ఎన్టీఆర్ను పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మీపార్వతి కీలకంగా మారారు. పార్టీ అన్ని బాధ్యతల్లో కలగజేసుకునేవారు. అది చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అస్సలు నచ్చేది కాదు. లక్ష్మీపార్వతి ఎంతలా మారిందంటే పార్టీ టికెట్లు ఇచ్చే స్థాయి వరకు ఎదిగింది. ఎన్టీఆర్ చిన్నపిల్లాడుగా మారిపోయాడని అప్పట్లో విమర్శల పాలయ్యారు. దాంతో పార్టీ కూడా క్షీణించే స్థాయికి చేరిపోయిందట. ఇక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు లక్ష్మీపార్వతికి విలువ ఇచ్చేవారు కాదట. చంద్రబాబు ఇక వేరుకుంపటి పెట్టి ఎన్టీఆర్ నుండి పార్టీ లాక్కునే ప్రయత్నానికి అక్కడే బీజం పడింది. లక్ష్మీపార్వతి ప్రాధాన్యం ఏమాత్రం నచ్చని ఎన్టీఆర్ కుటుంబం పార్టీని లాక్కోవాలని ఫిక్స్ అయ్యారట. వైస్రాయ్ ఘటన. పార్టీ ముక్కలవుతుందని చంద్రబాబు ఎత్తుగడ వేసి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి క్యాంపు రాజకీయం పెట్టారు. 1994 219 సీట్లు గెలిచిన ఎన్టీఆర్కు 200 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు. అందరూ చంద్రబాబుకు మద్దతు తెలిపారు. 200 మందిని హోటల్లో పెట్టి బయటకు రాకుండా వ్యూహం రచించారు చంద్రబాబు.
కేవలం 19 మంది ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ ఏమీ చేయలేక చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశాడు. ఒక్కసారి ఎమ్మెల్యేలతో మాట్లాడదామని లక్ష్మీ పార్వతితో వైస్రాయ్ హోటల్కు వెళ్లిన ఎన్టీఆర్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి డౌన్ డౌన్ అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు చెప్పులు కూడా విసిరారు. అంతటితో ఆగకుండా గుడ్లతో కూడా దాడి చేశారు. ఆ తర్వాత కేవలం 4 రోజుల్లో చంద్రబాబు సీఎం అయ్యాడు. కేవలం మోత్కుపల్లి, గాలి ముద్దుకృష్ణమ్మ, బుచ్చయ్య చౌదరి వంటి వారు మాత్రమే ఎన్టీఆర్ వర్గంలో మిగిలిపోయారు. చివరకు వారు కూడా ఏం చెయ్యలేక చంద్రబాబు వర్గంలో చేరారు. చివరకు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ మాట్లాడతాను అంటే అవకాశం కూడా ఇవ్వలేదు. అంతలా ప్రభావితం చేశాడు చంద్రబాబు. చివరకు ఎన్టీఆర్ ఆ క్షోభతో మరణించాడు. ఇంకా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, మా తండ్రి అని చెప్పుకునే కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు భార్య చనిపోయిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదు అన్నది ప్రశ్న. ప్రతి ఫంక్షన్లలో ఎన్టీఆర్ గురించి అంత పొగిడే కుటుంబ సభ్యులు ఆయన చివరి సమయంలో కేవలం ఆస్తుల కోసం ప్రాకులాడారే తప్ప ఎవరూ చూసుకోలేదట. ఆ సమయంలో లక్ష్మీ పార్వతి ఆసరాగా ఉండటం నా తప్ప అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. ఇక ఎవరైనా బ్రతికి ఉండగానే చూసుకోవాలి కానీ చనిపోయిన తర్వాత బయోపిక్స్, విగ్రహాలు పెడితే ప్రయోజనం ఉండదని అందరూ అంటున్నారు. ఈ విధంగా కుటుంబ సభ్యుల వల్లే ఎన్టీఆర్ చనిపోయాడని లక్ష్మీ పార్వతి, లేదు ఆమె వల్లే ఎన్టీఆర్ అలా మారాడని వీరు అనుకుంటూనే ఉన్నారు. ఏది ఏమైనా లక్ష్మీ పార్వతి ఆ కారణాలు చూపించి వైసీపీలో కొనసాగుతోంది. ఇక ఎన్టీఆర్ మాత్రం తెలుగు యుగ పురుషుడు అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఎన్నో పాత్రలు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి కథలతో ఎన్టీఆర్ జీవితం తెరకెక్కుతోంది. ఎవరి సినిమాలలో వారు మంచిగా చూయించుకుంటారు, కానీ ప్రజలు మాత్రం అన్ని సినిమాలు చూడండి, నిజమేంటో నిర్ధారించుకోండి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.